నెక్స్ట్ గోహోటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అరుణ్ కుమార్. ఇతని వైఫ్ మండే మాత్రమే షాపింగ్ చేస్తుంది. ట్యూస్డే వచ్చేసరికి మండే ఎందుకు షాపింగ్ చేశానా అని ట్యూస్డే షాపింగ్ చేస్తుంది. వెడ్నెస్డే వచ్చేసరికి మండే ట్యూస్డే ఎక్కువ షాపింగ్ చేశానా అని ఫీల్ అయితే వెడ్నెస్డే మళ్ళీ షాపింగ్ చేస్తుంది. థర్స్డే వచ్చేసరికి మళ్ళీ మండే ఎప్పుడు వస్తుందో, సరే ఇవాళ చేసేద్దామని థర్స్డే కూడా షాపింగ్ చేస్తుంది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఇంకొచ్చేస్తుందన్న ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ షాపింగ్ చేసేస్తుంది. దీన్ని బట్టి ఏంటి, ఆమెకి షాపింగ్ తప్ప ఇంకో లోకల్ లేదు. మరి అరుణ్ కుమార్ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం ఈ పాటతోటి. లెట్స్ వెల్కమ్ అరుణ్ కుమార్. చూడరో డే అండ్ నైట్ చూడదో, చెప్పిన వస్తువు తేకపోతే భయపడిన పడుతుంది రో. గోల గోల అప్పవేళ చూప మాకే డిటిఎస్ నీల దండ నడక కాళ్ళు పడక కనికరించే అర్ధరాత్రి వేళ. అక్కడ ఇక్కడ షాపులన్నీ వెతికినాను చాలా, దొరకలేదు కోరుకుంది ఏం చేయాలా. రేపు మాత్రం తప్పకుండా తీసుకొస్తా బాలా, ఇట్స్ మై ప్రామిస్ కోకిలా. గోల గోల అప్పవేళ చూప మాకే అర్ధరాత్రి వేళ. చూసి నీవు 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 తెమ్మనంటూ నన్ను సంటుకుంటావు. అక్కడినా కపూరే సబ్బు వాడితే నచ్చిన ఇవ్వడే అడిగితే సమంత వేసిన రంపలహారము కొని తసిన తెల్లారు. గోల గోల అప్పవేళ చూప మాకే డిటిఎస్ నీల దండ నడతా కాళ్ళు పడతా కనికరించే అర్ధరాత్రి వేళ. వచ్చినాక తాడు తెగుతోంది డబ్బునే పెట్టలేక నిజతి గాజులు తెమ్మన పర్లేదు షేవింగ్ క్రీములు ఎందుకే నామంతు సాలరీ చిన్నగా మారని అక్కడ లేనివి కోరగా. గోల గోల అప్పవేళ చూప మాకే డిటిఎస్ నీల దండ నడతా కాళ్ళు పడతా కనికరించే అర్ధరాత్రి వేళ. ఊళ్ళో నాకు చిన్న డౌట్, మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? షాపింగ్ మాల్. షాపింగ్ సరే, పోనీ ప్రపోజ్ చేసుకున్నాక ఫస్ట్ టైం ఇద్దరు కలిసి బయటికి వెళ్ళింది ఎక్కడికి? షాపింగ్ మాల్ ఆఫ్ కోర్స్. ఎప్పుడన్నా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా? షాపింగ్ మాల్ అట్లాంటివి ఉంటాయి. షాపింగ్ అది కూడా షాపింగ్ మాల్. ఈ షాపింగ్ రాజా వీర ప్రేమ కాదని మీకు ఎలా అనిపించింది సార్? క్యాండిల్ లా కరిగిపోయాడు, లైట్ లా అమ్మాయి వెలుగుతుంది. ఇట్లాంటి ట్యూన్ లో కూడా కుటుంబ గాథల్ని బాధగా వెల్లడించవచ్చు అని చక్కగా సాటి చెప్పావు, చాలా బాగుంది. శ్రీనివాస్ గారు ఏమంటున్నావు? నేను దండం పెడతా కాలు ముడతా, ఇంకేమంటున్నావు? కనికరించి అర్ధరాత్రి వేళ. ఆయన ఇది చేస్తలేదు, ఆమె నైట్ కూడా షాపింగ్ వేళ. డీల్ ఓకేనా? మరి షాపింగ్ పెట్టుకుంటే డీల్లోకి అవుతుంది. మరి నువ్వేం కష్టాలు ఉన్నావు? అంతేనా? మా గురుగారు అన్నట్టు నువ్వేమో క్యాండిల్లా కరిగిపోతున్నా, ఆమెమో బల్బా వెలిగిపోతుందా? ఈనాటి మహిళలు ఏ విధంగా వెస్టర్న్ కల్చర్కు అలవాటు పడి
మన భారత కల్చర్ను వదిలేసి ఏ విధంగా తయారవుతుండ్రు, భర్తల్ని కొత్తగా చేసుకున్న వాళ్ళు ఏ విధంగా పీడిస్తున్నారు, ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.